గోదావరి జిల్లా గడ్డేపల్లి మండలం ఉప్పలపాడు గ్రామం నుండి తాళ్ళూరు NH16 రోడ్డు వరకు గుంతలు గుంతలుగా ఉన్న రోడ్డును ఉప్పలపాడు గ్రామ సర్పంచ్ అడవల రామాంజనేయులు తమ సొంత నిధులతో వేయడం జరిగింది. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ జగ్గపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఆదేశాల మేరకు గుంతలు గుంతలుగా తయారైన రోడ్డుని జీఎస్బీ మెటీరియల్తో గోతులను బ్లేడ్ ట్రాక్టర్లతో చదురు చేయడం జరిగిందన్నారు. మల్లేపల్లి, సుబ్బాయిపేట, గోపాలపురం, తాళ్ళూరు గ్రామ ప్రజలకు రోడ్డు మార్గం బాగు చేసినందుకు ఆయా గ్రామ ప్రజలు అందరూ అడబాల ఆంజనేయుల్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అడబాల కుందరాజు, గ్రామ వైసీపీ కార్యకర్తలు తదితరులు దగ్గరుండి పూడ్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేశారు. నేను అడబాల రామాంజనేయులు, ఉప్పలపాడు గ్రామ సర్పంచ్ని. ఉప్పలపాడు నుంచి తాళ్ళూరు వాళ్ళకి వెళ్ళే వరకు ఉన్న రహదారి శుభ్రంగా ఈ వర్షాలకి బాగా అధ్వానంగా గుంతలు పడిపోయి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసి మన జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దానిపై ఆయన వెంటనే స్పందించి ముందు అర్జెంట్గా గోతులు పూడ్పించి సరిచేయమని చెప్పేసి ఒక సర్పంచ్గా నాకు ఆదేశించడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు ఈ రోజున ఉప్పలపాడు నుంచి తాళ్ళూరు వెళ్ళే వరకు ఉన్న రహదారిని శుభ్రంగా గోతులను శుభ్రం చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా సరిచేసాను. దానిపైన ఉప్పలపాడు ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేసి ఆనందం వ్యక్తం చేశారు. ఈ పని చేయటం వల్ల ఉప్పలపాడు, తాళ్ళూరు, సుబ్బయ్యంపేట, గోపాలపురం వెళ్ళే ప్రజలందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేసి ఎమ్మెల్యే గారికి ప్రభుత్వం నా తరపున ప్రజల తరపున కూడా ప్రభుత్వం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.